హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్. ఇది ఒక హిజ్రా హంటింగ్ అనమాట. హిజ్రా హంటింగ్ చాలామంది వెయిట్ చేస్తున్నా, చాలామంది కామెంట్ చేస్తున్నా. హిజ్రా హంటింగ్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఫుల్ లైట్ పెట్టు. ఎవరంటే మీరు? గైస్, ఫస్ట్ అయితే నేను మీతో పర్సనల్ గా 1 మినిట్ మాట్లాడాలి, స్కిప్ చేయకుండా చూడండి. సో మ్యాటర్ ఏంటంటే, ఇన్నాళ్ళు మీరు నాకు చేసిన దానికి, ఈ హంటన్ నరేష్ అనే వ్యక్తిని యూట్యూబ్ లో సృష్టించిన దానికి, సో మీకైతే రిటర్న్ గిఫ్ట్ గా కొన్ని ప్రైజెస్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అది గిఫ్ట్స్ అనమాట. సో గివ్ అవేస్ రూపంలో మీకైతే గిఫ్ట్స్ గా ఇవ్వబోతున్నాను. సో గివ్ అవేస్ అంటున్నాడో వాళ్ళలాగా వీళ్ళలాగా అవి డౌన్లోడ్ చేయండి, ఇవి క్లిక్ చేయండి అని చెప్తాడేమో అని భయపడకద్దు. ఇదంతా అలా ఏముండదు, మనం వేరే వాళ్ళలా కాదు, అందరిలా కాదు. సో ప్రతి ఒక్కరికి అబ్సల్యూట్లీ ఫ్రీ అంటే ఫ్రీ గైస్. సో FREE, ఫ్రీ అంటే తెలుసు కదా, ఫ్రీ. సో మీరేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇవ్వబోతున్నాను. ఎందుకు ఫ్రీగా ఇస్తాడు అంటే, మీరు ఇన్నాళ్ళు నా కోసం ఇంత సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీడియోలు చూసి ఇంత సపోర్ట్ చేసినందుకు గాను ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాను అంటే, మీరు నాకు రీసెంట్గానే కదా 500,000 మంది ఫాలోవర్స్ని, అదే 500,000 మంది సబ్స్క్రైబర్స్ని తెచ్చి 500,000 చేశారు మన ఛానల్ని. సో దాని సందర్భంగా అయితే నేను ఏదైతే స్టార్ట్ చేశాను, ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అయితే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చేంత బిగ్గా ప్లాన్ అయితే చేశాను. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ గెలిచిన వారికి గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో ప్రతి ఒక్క అప్డేటు, ఎవరో ఎప్పుడు గెలిచారు, ఎలా గెలిచారు, ఏ గిఫ్ట్ గెలిచారు, ఎప్పుడు ఇచ్చాను అనే ప్రతి డీటెయిల్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. సో మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ అయ్యి నేను మీ ఇంటికి వచ్చి మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే, మీరు చేయాల్సిన ఫస్ట్ రూల్ వచ్చేసరికి నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అది క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోతారు. అందరూ జాయిన్ అయ్యారనుకోండి, మీకు లాభం ఏంటంటే నాతో ఫాస్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. నేను ఎప్పుడు ఎవరు గెలిచారు, ఎందుకు గెలిచారు, ఎలా గెలిచారు, ఏ గిఫ్ట్ గెలిచారు అనే ప్రతి డీటెయిల్ అందులోనే పడతాను. సో ఫస్ట్ అయితే వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోండి, తర్వాత విషయాలు అయితే ఇంకా మిగతా అన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇస్తాను. ప్రతి వీడియో స్కిప్ చేయకుండా ప్రతి వీడియో చూడండి, లేదంటే గిఫ్ట్స్ అయితే మిస్ అయిపోతారు గైస్. సో అర్థమైంది అనుకుంటా, వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్. గోస్ట్ హంటింగ్ అంటారు అనుకోకండి, సైకోవా హంటింగ్ కూడా కాదు, ఇది ఒక హిజ్రా హంటింగ్ అనమాట. హిజ్రా హంటింగ్ చాలామంది వెయిట్ చేస్తున్నా, చాలామంది కామెంట్ చేస్తున్నా. హిజ్రా హంటింగ్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. ఇది ఏంటంటే, నేను ఎన్ని రోజులు గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే, గ్యాప్ తీసుకోవాలి వచ్చింది. మేము ఆ హౌస్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ హిజ్రా ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడి నుంచి పారిపోయిందంట నెక్స్ట్ డే. సో ఆ రోజు నుంచి కనిపించడం మాయమైపోయిందంట. అక్కడ ఊరి చివర ఒక ముసలోళ్ళు ఇద్దరు ఉంటారని చెప్పాను కదా. సో మీరు ప్రోమోలో చూసినట్టుగా ముసలు చెప్పిన స్టోరీని బట్టి ఆమె అక్కడ ఉండేది దాదాపు 7 ఏళ్ళుగా. ఎప్పుడైతే మేము వెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టామో ఆ రోజు మొదలుపెట్టి మళ్ళీ ఇప్పటికీ 15 రోజులు పైగా అవుతుంది. ఈ 15 రోజుల నుంచి నేను మధ్యలో 3 సార్లు వెళ్ళానమాట ఆమె ఉంటుందేమో అక్కడ అనేసి. కానీ అక్కడ లేకపోయేసరికి నేను వీడియో తీయకుండా ఇంటికి వచ్చేసాను నేను చాలాసార్లు. సో మ్యాటర్ ఏంటంటే, తర్వాత మొన్న అంటే మొన్న వెళ్ళాం, మొన్న వెళ్ళిన తర్వాత ముసలోళ్ళని అడిగాను అసలు ఏమైంది, ఎందుకు కనిపించట్లేదు, ఆమె అక్కడ ఎందుకు ఉండట్లేదు అని. తను దగ్గరలో ఈ కొండల అవతల దగ్గరలో ఒక చెరువు ఉంటుందంట, ఆ చెరువు పక్కన ఒక గుడిసెలాగా వేసుకొని ఎవరో ఉండేవాళ్ళంట, వాళ్ళు కళ్ళు అమ్మేవారు అనమాట. సో వాళ్ళు కూడా ఎవరో సంథింగ్ అడవి మనుషులు అక్కడ చిన్న డేరాలాగా వేసుకుందనమాట రేకులతోటి. సో అది వదిలేసి ఉందన్నమాట, ఆ వదిలేసిన ప్రదేశంలోకి వెళ్ళి ఆ హెజ్రా అక్కడ ఉంటుందంట. ఎవరైతే ఈ చెరువు అవతల నుంచి టార్చ్ లైట్లు వేసి సరదాగా నైట్ టైం వస్తూ ఉంటారు కదా క్యాంపింగ్కో దేనికో దానికి, అవతల నుంచి చూస్తుంటే యువతల సైడు ఈ మనిషి తిరుగుతా కనిపిస్తూ ఉందంట. సో ఇప్పటి వరకు ఆ ఇంటిల దగ్గర ఉంటుందనే పుకారు కాస్త ఆ చెరువు దగ్గరకు మారిపోయింది, ఆ చెరువు దగ్గర తిరుగుతుందంట హిజ్రా. సో ఆ చెరువు దగ్గరికి అయితే ఇప్పుడు పని కట్టుకుని వచ్చాం. కాకపోతే అసలు డేంజర్ ఏంటంటే, ఆ చెరువులో ఇప్పటికీ తక్కువలో తక్కువ నాకు తెలిసినంతవరకు 50 పైగా మంది చాలామంది ఇందులో చచ్చిపోయారు అనమాట. అందులో సగానికి సగం సూసైడ్లు, సగం పైగా మిగతావన్నీ బై మిస్టేక్ కాలు జారిపడ్డాయి, అంటే ఈ లోపలికి వెళ్ళిపోయి పడవ తిరగబడి అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది చావుల చెరువు అని కూడా పిలవచ్చు అనమాట.
ఈ ప్రదేశం ఎక్కడ ఉందని నేను చెప్పను. ఎందుకంటే దీనికి చెడ్డ పేరు వస్తుంది, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాకు వచ్చేవాళ్ళు భయపడతారనమాట. సో నైట్ పూట వస్తేనే ప్రమాదం, కానీ ఈతరాని వాళ్ళు అందరూ దిగితే ప్రమాదం, కానీ మిగతా దానికి ఏం ప్రమాదం లేదు. మంచి ప్రదేశమే, కాకపోతే అర్ధరాత్రి వచ్చేవాళ్ళకి కొంచెం భయంకరమైన ప్రదేశం ఇది. అలాంటి ఈ ప్రదేశంలో ఆ హిజ్రా తిరుగుతుందనమాట. సో అప్పటి నుంచి ఆ హిజ్రా తిరగడం వల్ల అవతల ఉన్న వాళ్ళకి ఇది దెయ్యం నిజంగా కనపడుతుందేమో అని చాలామంది భ్రమపడ్డారు. సో అది దెయ్యం కాదు, హిజ్రా అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం వీడియో తీయాలి, దగ్గరికి వెళ్ళాలి, హిజ్రాని పట్టుకోవాలి, వీడియో చూపించాలి. ఎందుకంటే వాళ్ళు దెయ్యం అని భయపడుతున్నారు. సో ఫైనల్గా అయితే అక్కడ ఉన్న హిజ్రా కాస్త అక్కడి నుంచి పారిపోయి ఈ చెరువు దగ్గర దాకుంది. మనం ఇప్పుడు వెళ్ళి, మీరు హిజ్రా 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 వీడియో అని అడుగుతున్నారు కదా, ఫైనల్గా అయితే వచ్చేసింది. ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పాను కదా, ఆమె అక్కడి నుంచి లేదు, పారిపోయి ఇక్కడికి వచ్చింది. సో నరేంద్ర నేను ఇద్దరం అయితే వచ్చాం, లోపలికి వెళ్ళి హంటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం పద. అండ్ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఇక్కడ అడుగు పందులు అలాంటివి ఉంటాయన్నమాట. సో అందుకనే కొంచెం ఇంకో వెపన్ లాంటివి అవి తీసుకొచ్చాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దో కూడా తెలియదు. నేను క్యాజువల్గా చెప్తున్నాను ఎందుకంటే దాదాపు 300కు పైగా ఘోస్ట్ హంటింగ్ వీడియోలు చేశాను, అందుకని చెప్పేసి క్యాజువల్గా మాట్లాడుతున్నాను. కానీ అడుగు పంది అంటే మాటలు కాదు, బయటికి ఎవరో ఒకళ్ళు వెళ్ళకపోవచ్చు కూడా. ఎందుకంటే ఎవరో ఒకరిని చంపేసే టైంలో ఇంకొకటి పారిపోవచ్చు, ఒకరిని చంపేస్తుంది కూడా, అది అంత భయంకరంగా అంత పెద్దగా ఉంటుంది. సో చాలా అంటే చాలా డేంజరస్. లోపలికి నడుచుకుంటూ చాలా దూరం అయితే వెళ్ళాలి, అండ్ 20 to 25 minutes అయితే టైం పడుతుంది అడవి లోపలికి వెళ్ళడానికి. చుట్టూరా లైట్లు కనిపిస్తుంది, కానీ మీకు తెలిసింది కదా దూరంగా ఎక్కడో లైట్ కనపడినా అది దగ్గరగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఆ సిటీ ఉన్నది చాలా దూరం అన్నమాట. అండ్ ఆమె ఎక్కడైతే ఉందో ఆ పాత పాడుబడిపోయిన ఇళ్ళ దగ్గర నుంచి ఎలా వచ్చిందో తెలియదు, తనైతే చాలా నడుచుకుంటూ సిటీ వైపు వచ్చేసింది. ఆ సిటీ దగ్గరలో ఉన్న ఒక పక్కన ఒక చెరువు దగ్గర నివసిస్తుంది అన్నమాట. సో తను అక్కడ నుంచి అక్కడ ఉండి విచిత్రంగా బిహేవ్ చేయడంతో అందరూ చూసి భయభ్రాంతులకు గురయ్యి అది అలా తెలిసిందనమాట. సో అతను అక్కడ కొంతమంది చూసిన వాళ్ళు మనకైతే చెప్పారు, సో మీరు లాస్ట్ టైం వీడియో తీసిన ఆమె ఇక్కడికైతే వెళ్ళిందని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న ముసలాళ్ళు కూడా చెప్పారనమాట. సో ఫైనల్గా మనం అయితే అక్కడికి వచ్చేసాం. సో లోపలికి వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాన్ని అంతా నేను కూడా ఇలా స్పీడ్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. ఈ స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను, కానీ ఇక్కడికి వెళ్ళే దారిలో కూడా విచిత్రమైన శబ్దాలు అయితే వచ్చాయి. సో లోపలికి వెళ్ళొద్దు అన్నట్టుగా రకరకాలుగా సౌండ్లు అయితే మనకు వినపడ్డాయి. సో ఏం జరుగుద్దో తెలియదు, లోపలికి వెళ్ళిన తర్వాత స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి కంటిన్యూస్గా. మనం ఆ చెరువు దగ్గరలోకి అయితే వచ్చేసాం, కాలితో రైట్ సైడ్లో చూడొచ్చు. ఇంకో చెరువు ఇక్కడ నుంచి రోడ్డు స్టార్ట్ అనమాట. సో ఈ రోడ్డు ఒకప్పుడు వర్కింగ్లో ఉండేదన్నమాట, ఎలా అంటే చేపలు పట్టుకోవడానికి అవి పట్టుకోవడానికి వెళ్ళేవాళ్ళు. కానీ చెరువు ఎండిపోయిన తర్వాత వాటర్ కొంచెం కూడా లేని టైంలో దీన్ని వదిలేశారనమాట. ఇప్పుడు వాటర్ వచ్చినా కానీ పెద్దగా ఇటు ఎక్కువ తిరగట్లేదు, పగలు అప్పుడప్పుడు చేపలు పట్టుకోవడానికి వస్తారు తప్ప కంప్లీట్గా అబాండన్. నైట్ టైం మాత్రం ఎవరో రారు. ఈ ఎవరో రాని ఈ ప్రదేశంలో ఆమె లోపల తిరుగుతుందని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి ఆ అవతల లైట్లు ఎక్కడైతే కనిపిస్తున్నాయో అవతల సైడ్ నుంచి కనపడ్డదంట. సో అది ఎంతవరకు నిజమో లోపలికి వెళ్ళి క్లియర్ చేసేద్దాం.
నీ వెనకాల సౌండ్ వస్తుందిరా. పెద్దలేటి పెద్దలేటి ముందుకు రా. హలో, ఇందులో గాని ఉన్నావా? చెట్టు కూడా ఉంది ముందరకెళ్తే, అక్కడ ఎక్కువ శాతం అయితే అక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. సో అక్కడ కూడా కనిపిస్తుంది కాబట్టి ఇలా ఫోటో కూడా చెక్ చేసుకుంటూ ముందుకైతే వెళ్దాం. సో ఫైనల్గా అయితే ఆ రేకుల చెట్టు దగ్గరికి వెళ్దాం. కానీ దానికన్నా ముందు అక్కడ ఉయ్యాలు లేకుండానే ఉయ్యాలు ఊపుతున్నట్టు ఒక రకంగా కనిపించేది అంట ఈ ఒక మామిడి చెట్టు దగ్గర. సో అది కూడా చెక్ చేసేసి వద్దాం. ఫస్ట్ చాలా పెద్దదనమాట, ఒక 100-150 ఏళ్ళు ఉంది. హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మిమ్మల్ని ఎవరైనా ఉన్నారా అండి? హలో, ఏయ్ ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? తనే కదా, లాస్ట్ టైం కూడా అదే కలర్ సారీ ఆమెనే. అలా పరిగెట్టేసింది అంట జెట్ స్పీడ్ లో. నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమాలో జెట్ స్పీడ్ లో వెళ్ళిపోయా వచ్చానంట చూడు, దానిలాగా. మనకు తెలిసిందేలే ఆమె ఎక్కడ ఉంటుందో. వర్షం కూడా పడుతుంది ఖచ్చితంగా, ఆ రేకుల చెట్లునే ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్దాం, ఇది 100% అక్కడ ఉండాలి, లేదంటే ఈ చెట్టు లేదంటే ఆ ఇంట్లో, మూడింటిలో ఎక్కడో చోట ఉంటుంది.
ఇటు వెళ్ళింది కాబట్టి ఆ రేకుల చెట్టు ఒకటే ఉంది అటు సైడ్. సో నిదానంగా రిలాక్స్ అయ్యి మెల్లగా వెళ్దాం మాకు. ఇంకా ఇది చూసారు కదా ఎలా ఉందో, తనే హెజరా. హెజరా నేను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వీడు తీసిన వీడియో ఎంత నచ్చిందంటే ఓన్లీ 5 రోజుల్లోనే 600,000 వ్యూస్ వెళ్ళింది అది. ఇంకో వారం అయితే 1 మిలియన్కి వెళ్ళిపోతుంది వీడియో. సో అంత నచ్చిందనమాట జనాలకి. అందుకని నేను ఆమె కోసం మళ్ళీ మళ్ళీ సెర్చ్ చేశాను వెతికి వెతికి, కానీ ఆమె అక్కడ లేదు, పారిపోయింది. ఎక్కడ ఉంది అని తెలిస్తే 15 రోజుల తర్వాత ఇక్కడ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడికి వచ్చాను. ఇది మ్యాటర్ ఇంకా మెల్లగా అక్కడికి వెళ్దాం. హలో అమ్మా. ఎవరు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? ఆ ఇంట్ల దగ్గర నుంచి ఎందుకు పారిపోయావు? మేమేం అనలేదు కదా నిన్న రోజు. ఆ ఇంటి దగ్గర నుంచి ఎందుకు పారిపోయావు? మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళని భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నావు? అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంది ప్రశాంతంగా ప్రజలకి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నువ్వు ఇక్కడ తిరుగుతుంటే నిన్ను చూసి దెయ్యం అనుకుంటున్నారు జనాలు. ఇక్కడ నుంచి వెళ్ళిపో, మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా. రిక్వెస్ట్ ఇంకా అడుగుతున్నా. అప్ప పురాణా గరుకు చలో, అప్పు హిందీ ఆతాయా తెలుగు? హిందీనా తెలుగా ఏది అర్థం కావట్లేదు.
అరే లాస్ట్ కొన్ని వీడియోస్లో ఆమె తెలుగులో సమాధానం ఇచ్చింది కదా. మీరు మీ ఉన్న పాత ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ కొత్తగా ఇబ్బందులు సృష్టించడం ఎందుకు. 15 రోజులుగా చుట్టుపక్కల ఉన్న ఆ చెరువు అవతల ఉన్న కొన్ని కొంతమంది ప్రజలు చూస్తుంటే భయపడుతున్నారంట, ఇక్కడ దెయ్యం ఉందని. మీరు ఇక్కడ తిరుగుతుంటే ఒకవేళ తిరిగితే తిరిగారు, మరి ఎందుకు అరవడం, అరిస్తే భయపడుతున్నారు కదా అందరూ. భయపెట్టడానికి నాకు అర్థం కాదు, కొంతమంది సైకోలకి దెయ్యాలకి ఎవరన్నా జాబ్ ఇస్తారా? నిన్న మంత్లీ శాలరీ భయపెట్టడానికి రెడీగా కూర్చుంటారు అక్కడ, ఎందుకు చేస్తారా అర్థం కాదు. అది వాళ్ళకి తెలియదు కదా భయపడతారా. అదే ఇంట్లోనే ఉండి మనం బయట ఉండి గోస్ట్ హంటింగ్ చేస్తాం, ఇంట్లోకి వెళ్ళలే గుర్తుంది కదా. సో ఇప్పుడు లోపలికి వెళ్ళడం కూడా మనకి తెలియదు కదా. ఇప్పుడు మనమే తెలిసిన వాళ్ళం భయపడి ఇది పట్టుకొచ్చాం, వాళ్ళ దగ్గర ఇంకెన్ని ఉంటాయో తెలియదు కదా. స్టెబిలిటీ ఉంటుంది, ఏం చేస్తారు వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఏదన్నా వెపన్సే ఉండక్కర్లేదు, ఏదన్నా ఐరన్ రాడ్ లాంటిది ఏమన్నా మెదకి మనకి ఏమన్నా తగిలితే. మిమ్మల్ని ఏం అనలేదు కదా మేము ఆ రోజు, ఎందుకు ఇలా మళ్ళీ అక్కడి నుంచి పారిపోయాడు వేరే వాళ్ళని భయపెట్టేస్తున్నారు. ఒకవేళ వస్తే వచ్చారు కానీ ఇక్కడ భయపెట్టచ్చు కదా, తిని పట్టుకోలేదు. తినేసి పడుకోకుండా ఎందుకు ఇవన్నీ అంటుంది. వెళ్తారా, మీకు అన్నం పెట్టించి డబ్బులు ఇచ్చే బాధ్యత మాది, మీకు హెల్ప్ చేద్దామని వచ్చాం ఎంత దూరం అంత దూరం నుంచి, మాకు పని పాట లేక కాదు. అరే వర్షం పడుతుంది, గొడుగులు కూడా ఉన్నాయా రెడీ. హలో, ఓల్డేజ్ హోమ్కి తీసుకెళ్ళి హెల్ప్ చేస్తానని చెప్తున్నాను కదా, ఇక్కడ ఉండి ఇంటికెళ్ళి పట్టడం. మిమ్మల్ని ఓ 5-6 మందిని తీసుకొచ్చి డైరెక్ట్గా పట్టుకోవడానికి మాకు పెద్ద పని కాదు. మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో, మిమ్మల్ని నార్మల్గా తీసుకెళ్దామని కదా హెల్ప్ చేయడానికి. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాం మేము? రే రే రే, మీరు పైకి ఎందుకు ఎక్కారు, కిందకి తగ్గండి. హలో, పడతారా అక్కడ నుంచి? అమ్మా ఎక్కి పడతానండి, మొత్తం కింద పడిపోతుంది. హలో, అదే కదా, అది మీద పడితే ఎలా ఉంటుందో నెత్తి మీద కర్ర. చూసావా ఎలా ఉందో, విసిరేసింది మీద. అందుకనే దగ్గరికి వెళ్ళకూడదు డైరెక్ట్గా. మేము ఇందాక నుంచి వెళ్ళే ఛాన్స్ ఉన్నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం, డైరెక్ట్ వెళ్తే ఇలాంటిది కొట్టింది అనుకో చచ్చి అనుకుంటాం. మళ్ళీ పోస్ట్ హంటింగ్ చేయడానికి కాదు కదా, మీకు పోస్ట్ వీడియోలు ఉంటారో హండ్రెడ్ నైన్స్ చెప్తాను.
హలో అమ్మా, ఉన్నారా లోపల? స్కూల్ రావట్లేదు, లేదేమో అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉంటుందిరా బాబు, ఆమెకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. ఇంకో ఉప్పు కింద స్పూన్లు, వాటర్ బాటిల్లు అన్నీ ఉన్నాయి. పక్క ఆమె వస్తువులేవి అనుకుంటున్నాను, అంటే ఇక్కడ అక్కడ ఉంటుందేమో. ఇక్కడ వస్తువులు వదిలేసి అక్కడ ఉంటుంది, అక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ వస్తుంది. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? మీకు హెల్ప్ చేద్దామనే కదా వచ్చాం మేము. అమ్మా, ఎలా పడుకుంటుంది, కూలిపోయింది కూడా. ఎవరు కట్టారో కానీ, ఎందుకు కట్టారో తెలియదు కానీ పడుకుంటుందేమో. వర్షం కురిసిన గట్టిగా గాలి ఆమె ఇక్కడ పడుకున్నప్పుడు ఈ రేఖ కూడా ఆమె మీద పడిపోతే పాపం కదా. చెప్పండి, ఆమె గురించి ఆలోచిస్తుంది. ఆమె ఇక్కడ పడుకుందనుకో సేఫ్గా, ఎవరిని ఇబ్బంది పెట్టుకుని ఇక్కడ పడుకున్నా ఆమెకి ప్రమాదం. ఎందుకంటే ఈ రేకులు ఇప్పుడు ఎప్పుడు కూలిపోతే తెలియదు, ఆల్రెడీ సగం కూలిపోయింది, కిందకు వచ్చి పడ్డది. ఆమె మీద పడితే ఆమెకి ఏమన్నా అవుద్దని. ఒకవేళ ఆమె ఇక్కడ ఉన్నా ఏమి అవ్వకపోయినా వేరే వాళ్ళు చూసి భయపడతారు, ఇక్కడికి ఎవరు రావట్లేదు. ఇక్కడ రావడం కూడా సేఫ్ కాదు, అలాగని అవతల వాళ్ళని భయపెట్టడం కూడా మంచిది కాదు కదా. ఆమె ఇక్కడ ఉండి అటు ఇటు తిరుగుతూ భయపెడుతుందంట అందరిని. సో అది ఎంతవరకు కరెక్ట్? సో దానికోసం ఈ చాలా ఆప్షన్లు ఉన్నాయి. మనం వెళ్ళిపో ఆమెను ఎందుకు వెళ్ళకూడుతున్నాం అన్నదానికి చాలా రీజన్స్. బయట వాళ్ళు భయపడుతున్నారు, ఆమెకి ఇక్కడ ఉంటే ప్రమాదం, అలాగే ఇటు ఎవరు రారు, ఇంకా ఇది ఒక అబాండన్ ప్లేస్లో చేసేస్తారు అన్నమాట. సహాయం చేద్దామని నానా తిప్పలు పడుతుంటే ఆమె ఇలా చేస్తుంది. ఇప్పుడు ఆమె ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు ఇంట్లో తిరిగింది, మేము లోపలికి వచ్చే ముందే అటు అటు వెళ్ళిపోయింది, ఇటు వెళ్ళింది తెలియదు. లోపల ఉందనుకుని వస్తే ఇక్కడ లేదు. కానీ ఆ చెట్టు కింద ప్లస్ అక్కడ ఒక పాడుపడ్డ ఇల్లు ఉంది, అక్కడ ఈ ఇల్లు, ఈ మూడు చోట్ల తిరుగుతుంది. ఆ హౌసుల దగ్గర మేము వెళ్ళేందుకు వచ్చిందా, లేదంటే ఇంకేదన్నా రీజన్ ఉంటే అక్కడి నుంచి పారిపోయిందా అనేది తెలియదు. ఉన్నారా? ఆ లోపల మొత్తం అవతల లైట్లు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఈ ముందర ఉన్నదైతే ఇదంతా అడవి గైస్. చెట్లు చెట్లు ఉంటాయి. అడవి అంటే ఏం లేదు గైస్, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫుల్ చెట్లు ఉంటాయి, అవి లోపలికి జంతువులు తప్ప ఏముండవు. సో అలాంటి దాన్ని అడవి అడవి అని చెప్తాను అనమాట. అక్కడ అడవి ఎక్కడ ఉందా, ఎక్కడ పడితే అక్కడ అడవులు ఉంటాయి అని చెప్పేసి అంటాను అనమాట. అసలు మీరు ఎక్కడ ఉన్నారమ్మా, ఉన్నారా లేదా ఎక్కడన్నా? పైకి ఎక్కిందా? అందుకో
గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే మామూలు కాదు, దారుణంగా అంటే దారుణంగా ఆ రేకుల మీదకి ఎక్కేసి నాటి మారుతుంది అనమాట, విచిత్రంగా, చిత్ర విచిత్రంగా. సో నెక్స్ట్ వచ్చే వీడియోని మాత్రం అస్సలు మిస్ కావద్దు గైస్. అందులో ఇంకా క్రీపీగా వింత వింత పనులు చేసింది. సో మీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా. గైస్, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి పేరు పేరున గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అబ్సల్యూట్లీ FREE, ఫ్రీ అనమాట. వాళ్ళ వీళ్ళలాగా యాప్స్లో క్లిక్ చేయండి, అవి క్లిక్ చేయండి అని నేనేం చెప్పను, ఫ్రీ అనమాట. ఇంకొక అద్భుతం ఏంటంటే నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి వేస్తాను. సో అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో ఇచ్చే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన వెంటనే నేను మీకైతే ఎవరు గెలిచారు, ఎప్పుడు గెలిచారు, ఏ గిఫ్ట్స్ గెలిచారు అనేవి ప్రతి అప్కమింగ్ వీడియోస్లో అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఏ వీడియో కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరికి అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చే బాధ్యత నాది, ఓకేనా? మైండ్ ఇట్, అస్సలు మిస్ అవ్వద్దు. మన కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. అందులో జాయిన్ అయితేనే ఎవరు గెలిచారు, ఎప్పుడు గెలిచారు, ఎక్కడ గెలిచారు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తున్నానో ప్రతి అప్డేట్ అక్కడ తెలుస్తుంది అనమాట. సో ఫాస్ట్గా జాయిన్ అయిపోయింది కాదు, ఫాస్ట్గా వెళ్ళిపోయింది, వెళ్ళి జాయిన్ అవ్వండి ఫాస్ట్గా. మీకోసం గిఫ్ట్స్ ఇన్ని తీసుకొస్తున్నానో, ఏం గిఫ్ట్స్ అనేది తెలియాలి కదా మీకు, ఓకేనా? టాటా, బై బై, సీ యూ.